ఇదంతా అయిపోయిన తర్వాత పండుగకు వచ్చిన ఇస్రాయిల్ అందరూ యూదా పట్టణాలకు వెళ్ళి యూదా దేశంలోను బెన్యామీను ఎఫ్రాయిము మనషే దేశాల్లో ఉన్న విగ్రహాలను తీసివేసి దేవతా స్తంభాలను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠాలను పడగొట్టేస్తారు. తర్వాత ఇస్రాయిల్ వారందరూ కూడా తమ తమ పట్టణాల్లో ఉన్న తమ తమ స్వాస్థ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు హిజ్కియా ఎవరి సేవాధర్మం వారు చేసేటట్లు యాజకులను వారి వరుసల ప్రకారంగాను లేవీయులను వారి వరుసల ప్రకారంగాను నియమించారు. దహన బలులను సమాధాన బలులను అర్పించటానికి సేవను జరిగించటానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి యెహోవా పాళ్ళపు ద్వారముల దగ్గర స్తుతులు చెల్లించటానికి యాజకులను లేవీయులను నియమించారు. యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న విధిని బట్టి చెయ్యటానికి ఉదయము సాయంత్రం దహన బలులను విశ్రాంతి దినం రోజున అమావాస్యలప్పుడు నియామక కాలాల్లో ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించటానికి తన ఆస్తిలో ఒక భాగంను రాజైన హిజ్కియా ఇచ్చారు. అంతేకాకుండా యెహోవా ధర్మశాస్త్రంను బట్టి యాజకులు లేవీయులు ధైర్యంగా వారి పని చేసేటట్లుగా వారికి కావలసిన భాగాలను వారికి ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు రాజైన హిజ్కియా ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడైతే రాజు ఈ ఆజ్ఞను ఇచ్చారో అప్పటికప్పుడు ఇస్రాయేలీలు వారి యొక్క ప్రథమ ఫలాలు ధాన్య ద్రాక్షరసాలు నూనె తేనె సస్యఫలాలు విస్తారంగా తీసుకొచ్చారు. వారికి ఉన్న వాటన్నిటిలో నుండి పదవ వంతులను విస్తారంగా తీసుకొని వచ్చారు. యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇస్రాయేలు ప్రజలు యూదా ప్రజలు వారి ఎద్దులలోను గొర్రెలలోను పదవ వంతును వారి దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువులలో పదవ వంతును తీసుకొచ్చి పెద్ద కుప్పలుగా పేర్చుతారు. వారు మూడవ నెల కుప్పలు వేయడం ప్రారంభించి ఏడవ నెల వరకు ఈ విధంగా తీసుకొని వస్తూనే ఉన్నారు. ఒకసారి రాజని హిజ్కియా అతనితో పాటు అధిపతులు కూడా ప్రజలు తెచ్చిన కుప్పలను చూసి దేవుడని యెహోవాను స్తుతించి ఆయన జనులని ఇస్రాయేళ్లను దీవించారు. హిజ్కియా పరిపాలిస్తున్న కాలంలో సాదోకు కుమారుడైన అజర్యా ప్రధాన యాజకుడు. అజర్యా రాజని హిజ్కియాతో యెహోవా మందిరంలోనికి ప్రజలు కానుకలను తీసుకురావటం మొదలుపెట్టినప్పటి నుండి మేము చాలా సమృద్ధిగా భోజనం చేసినా సరే చాలా మిగిలిపోతుంది, యెహోవా తన ప్రజలను ఆశీర్వదించారు కాబట్టి ఇంత గొప్ప రాశి మిగిలింది అని రాజుతో చెప్తారు. అప్పుడు హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచమని ఆజ్ఞాయిస్తే వారు వాటిని సిద్ధపరుస్తారు. అక్కడ ఉన్న వాటిలో ఏది కూడా పోకుండా కానుకలను పదవ భాగాలను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల హిజ్కియా కట్టించినటువంటి కొట్లలో ఉంచుతారు. వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత లేవీయుడైన కొనన్యాకి అప్పగించారు. ఇంకా చాలామంది యెహియేలు అజజ్యాహు నహతు ఆషాహేలు ఎరీమోతు ఎజాబాదు ఎలియేలు ఇస్మాక్యాహు మహతు బెనాయా అనే వారిని రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరంలో అధిపతి అయిన అజర్యా వలన తాము పొందిన ఆజ్ఞల చొప్పున కొనన్యా చేతి కింద అతని సహోదరుడకు షిమీ చేతి కింద కాపలావారుగా ఉంచుతారు. హిజ్కియా యూదా దేశం అంతటా ఇదే విధంగా చేసి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను ఉండేవారు. తన దేవుని ఆశ్రయించటానికి దేవుని మందిర సేవ విషయంలోనూ ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మం అంతటి విషయంలోనూ తాను ప్రారంభించిన పని విషయంలోనూ హిజ్కియా హృదయపూర్వకంగా పనిచేసి వర్ధిల్లారు. రాజైన హిజ్కియా దేవుని ఎదుట ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశం మీద యుద్ధానికి వచ్చి ప్రాకార పురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకోవాలనుకున్నాడు. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయాలనుకుంటున్నాడు అనే విషయం హిజ్కియాకు తెలిసి పట్టణం బయట ఉన్నటువంటి ఊటల నీళ్లను ప్రవహించకుండా చేయాలని తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ కలిసి ఆ విషయం గురించి మాట్లాడితే వారు హిజ్కియాకి సహాయం చేశారు. అప్పటికే చాలామంది ప్రజలు పోగైపోయారు. వారు అలా పోగై అషూరు రాజులు ఎందుకు రావాలి, మన విస్తారమైన జలము వారికి దొరకనివ్వద్దు అనుకుని ఊటలన్నింటినీ దేశ మధ్యంలో నుండి ప్రవహిస్తున్న కాలువను అడ్డగించి ఆపేశారు. జరుగుతున్న పరిస్థితులను చూసి రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ మొత్తం తిరిగి కట్టించాడు. దావీదు పట్టణంలో ఉన్న మిల్లో దుర్గమును బాగు చేయించాడు. అది మాత్రమే కాకుండా
యుద్ధానికి ఈటలను దాళ్లను విస్తారంగా చేయించారు. కొంతమందిని ప్రజల మీద సైన్యాధిపతులుగా నియమించి వాళ్ళందరినీ పట్టణపు గుమ్మాలకు వెళ్లే రాజవీధుల్లోనికి రమ్మని చెప్తే